ఆయన అపర కుబేరుడు ప్రపంచంలోని ధనవంతుల్లో ఒకరు దేశ ఆర్థిక వ్యవస్థను శాసించగల బిజినెస్ మెన్ ఏ వ్యాపారంలోనైనా సంచలనాలు సృష్టించగలిగిన సత్తా ఉన్న వ్యక్తి నేర్పు ఓర్పు పట్టుదల కష్టపడే తత్వం వంటి లక్షణాలతో చేపట్టిన ప్రతి వ్యాపారంలో జయకేతనం ఎగురవేస్తున్న దీశాలి రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యానికి ఆయన అధినేత ఆయనే ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరు భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం ధీరుభాయ్ అంబానీ కోకిలాబెన్ దంపతులకి ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఏడున ఎమెన్లో జన్మించారు ముకేష్ అంబానీ మొత్తం వీరు నలుగురు సంతానం పెద్ద కుమారుడు ముఖేష్ అంబానీ తర్వాత సోదరుడు అనిల్ అంబానీ తర్వాత ఇద్దరు సోదరిమన్లు నీతా కొటారి దీప్తి సలోంకర్ ముంబైలో పెద్ద రోడ్లో గల హిల్గ్రెయిన్ స్కూల్లో చదువుకున్నారు ముఖేష్ ఆయన స్నేహితుడు ఆనంద్ జైన్ కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు ఇద్దరు ప్రాణ స్నేహితులు ఆ స్కూల్లోనే వర్కీస్ వర్షిప్ అనే సిద్ధాంతాన్ని అలవర్చుకున్నారు ముఖేష్ అదే ఆయనలోని శ్రద్ధ పట్టుదల విలువలను పెంచింది స్కూల్ విద్య తర్వాత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో చేరారు ఈ కాలేజీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఆయన ఇదే రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రో కెమికల్ వెంచర్లను పర్యవేక్షించడానికి పెట్రో కెమికల్ రంగంలో రిలయన్స్ను ప్రపంచ పవర్ హౌస్గా మార్చడం లో ఆయనకు ఎంతో సహాయపడింది ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఆయన విదేశాలకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేయడానికి వెళ్లారు పంతొమ్మిది వందల ఎనభైలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం పాలిస్టర్ ఫిల్మెంట్ యార్ను ప్రారంభించింది దీన్ని ప్రైవేట్ రంగానికి అప్పగిస్తూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇచ్చింది ఈ సమయంలో ప్రముఖ వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ధీరుబాయి అంబానీ టాటా బిర్లాల్తో పాటు చాలామంది సుమారు నలభై మూడు మంది వ్యాపారులు పోటీపడుతూ లైసెన్సులకు దరఖాస్తు చేసుకున్నారు అయితే దీరుబాయికి లైసెన్స్ దక్కింది అప్పటి నుంచి అంబానీ వెనుదిరిగి చూసుకోలేదు ఈ వ్యాపారం చూసుకునేందుకు ఎంబీఏ చదువుకుంటున్న తన కుమారుడు ముఖేష్ విదేశాల నుంచి భారత్కు తీసుకువచ్చారు ముఖేష్ అంబానీకి ఈ వ్యాపార బాధ్యతలు అప్పగించారాయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇలా తొలి అడుగు వేశారు వ్యాపారంలో ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ తన విజయానికి తానే బాటలు వేసుకున్నారు కెమికల్ ఇంజనీరింగ్లో ఆయన చాలా ఎక్స్పర్ట్ ఇలా ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇన్ఫోకామ్ని ఏర్పాటు చేశారు తండ్రి మరణం తర్వాత ఆస్తుల పంపకంలో ఇది తమ్ముడు అనిల్ అంబానీకి వెళ్ళింది తర్వాత ఇది రిలయన్స్ కమ్యూనికేషన్గా రూపాంతరం చెందింది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ కంపెనీలు ముఖేష్ అంబానీకి వచ్చాయి ఆయన వాటాలో అయితే వాటిలో కూడా రాణించారు ముఖేష్ అంబానీ రెండు వేల పదిలో ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోలియం రిఫైనరీని జామ్నగర్లో స్థాపించారు పెట్రోకెమికల్స్ విద్యుత్ ఉత్పత్తి రిటైల్ ఎక్స్పోర్ట్స్ రిటైల్ అవుట్లెట్లు కేబుల్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వాటర్ వాటరేవులు ఇలా పలు రంగాల్లో రిలయన్స్ దూసుకుపోయింది రెండు వేల పదహారులో రిలయన్స్ జియోని ప్రారంభించారు ఆయన జియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తండ్రి ఎనభై మూడవ పుట్టిన వార్షికోత్సవం సందర్భంగా రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై ఏడున జియో సేవలను ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకువచ్చారు ముఖేష్ అంబానీ దూరదృష్టితో ఆలోచిస్తారు ఏదైనా ప్రాజెక్టుల అమలులో జాప్యం ఆలస్యం వంటివి లేకుండా చూసుకుంటారు ఏ వ్యాపారాన్నైనా దగ్గరగా పర్యవేక్షిస్తారు ఎప్పటికప్పుడు తగిన వ్యూహాలతో ముందుకు వెళ్తారు క్షేత్రస్థాయిలో కంపెనీ పరిస్థితి ఎలా ఉందో గమనిస్తూ ఉంటారు ఇలాంటి లక్షణాలే ఆయన్ను తిరుగులేని వ్యాపారవేత్తగా నిలిపాయి ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభిస్తే అది సక్సెస్ అవుతుందని వందకి వంద శాతం నమ్ముతారు ఆయన అందుకే ఆయన ఒక ప్రాంతం ఒక స్టేట్ కాకుండా మొత్తం దేశం అంతా వ్యాపారాన్ని ఒకేసారి స్టార్ట్ చేస్తారు జియో చైనా కంపెనీలను కూడా వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నెంబర్ వన్ కంపెనీగా అవతరించింది ప్రస్తుతం రిలయన్స్ జియో దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ ఖాతాదారుల సంఖ్య నలభై తొమ్మిది కోట్ల మంది రిలయన్స్ జియో ఐపీఓ కూడా వచ్చే ఏడాది రాబోతోంది దేశంలోని అతిపెద్ద ఐపీఓ కావచ్చు ఆ తర్వాత రిలయన్స్ జియో విలువ పది లక్షల కోట్లు అవ్వచ్చు డేటా ట్రాఫిక్లో అంటే వినియోగంలో చైనా కంపెనీలను కూడా వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది జియో ఇక ముఖేష్ అంబానీ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే ముఖేష్ అంబానీ భార్య పేరు నీతా అంబానీ ముఖేష్ నీతా ప్రేమ కథ సినిమా కథ కంటే తక్కువ కాదు తమ ప్రేమ కథలోని ఆసక్తికరమైన ప్రయాణాన్ని చాలాసార్లు ఇంటర్వ్యూల్లో వీరిద్దరూ చెప్పుకొచ్చారు ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ ఒక కాలేజీలో జరిగిన డ్యాన్స్ ప్రోగ్రాంలో నీతాను మొదటిసారి చూశారు ఆయన నీతాను చూసినప్పటి నుంచి ఆమెను తన కుటుంబానికి కోడలుగా చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు అప్పటి నుంచి నీతాను కాంటాక్ట్ అయ్యేందుకు చాలా ప్రయత్నించారు నీత ఇంటి ఫోన్ నెంబర్ తెలుసుకుని ఎన్నోసార్లు ఫోన్ కాల్ చేశారు అయితే ఎవరో స్పై చేస్తున్నారని నీతా భయపడ్డారు ఒక సందర్భంలో ఫోన్ చేసి తను ధీరుబాయి అంబానీని మాట్లాడుతున్నాను అని చెప్పగా నేను ఎలిజబెత్ టైలర్ అంటూ ఫోన్ పెట్టేశారట నీత ఆ తర్వాత ఆమె తండ్రి ఫోన్ తీయడంతో అసలు విషయం తెలిసిందే ఆ తర్వాత నీత ఆమె కుటుంబ సభ్యులను ఇంటికి పిలిచారు ధీరుబాయి అంబానీ అప్పటి నుంచి నీతా అంబానీ ముఖేష్ మధ్య పరిచయం ఏర్పడింది చాలా కాలం ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళేవారు ఇలా ఓసారి ముఖేష్ నీతాకు ప్రపోజ్ చేశారట ఒకరోజు ముంబై పెడ్డార్ రోడ్లో కారులో నీతా అంబానీ ముఖేష్ డ్రైవ్కి వెళ్లారట సడన్ గా కారును రోడ్డు మధ్యలో ఆపారు ముఖేష్ నీతా నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగారట నీతా ముఖేష్కు కు వెంటనే ఎస్ చెప్పారు ఏడాదిపాటు ప్రేమలో ఉన్న ఇద్దరు పెద్దల అంగీకారంతో పెళ్లిపేటలెక్కారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వీరు వివాహం జరిగింది ముఖేష్ అంబానీ ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబ జీవితాన్ని కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటారు ముఖేష్ అంబానీ గారి సంతానం గురించి చూస్తే ఆయనకు ముగ్గురు పిల్లలు కుమార్తె ఈషా అంబానీ అక్టోబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన జన్మించింది ఏల్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారా ఆమె రిలయన్స్లో బాధ్యతలు తీసుకునే ముందు మెకెన్జీ కంపెనీలో కూడా పనిచేశారు రిలయన్స్ జియో రిలయన్స్ రిటైల్లో డైరెక్టర్గా ఉన్నారు ఆమె ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ పెరుమలను వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు సంతానం ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ అక్టోబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిని జన్మించారు రిలయన్స్ జియోలో డైరెక్టర్గా ఉన్నారు ప్రముఖ వ్యాపారస్తుల కుటుంబం నుంచి శ్లోకా మెహతాన్ వివాహం చేసుకున్నారాయన వీరికి పృథ్వీ ఆకాష్ అంబానీ అనే కుమారుడు ఉన్నాడు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్గా ఆకాష్ బాధ్యతలు చూసుకుంటున్నారు ఇక ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఏప్రిల్ పది పంతొమ్మిది వందల తొంభై ఐదును జన్మించాడు బ్రౌన్ యూనివర్సిటీలో చదువుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన గ్రీన్ బిజినెస్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు ఇటీవలే రాధికా మచ్చండ్ని వివాహం చేసుకున్నారాయన లండన్లో జరిగిన రెండు వేల పద్దెనిమిది ఫినాన్షియల్ టైమ్స్ ఆర్సెల్ మిట్టల్ బోల్డ్నెస్ ఇన్ బిజినెస్ అవార్డు సందర్భంగా ముఖేష్ అంబానీ జియో స్థాపన గురించి తన ప్రసంగంలో వెల్లడించారు ఆయన కుమార్తె ఈషా జియోని ప్రారంభించారు ఇది ఆమె ఆలోచన అని ముఖేష్ అంబానీ చెప్పారు తన కుమార్తె అప్పుడు ఏల్ యూనివర్సిటీలో స్టూడెంట్ సెలవుల కోసం ఇంటికి తిరిగి వచ్చింది ఇంట్లో నెట్వర్క్ చాలా స్లోగా ఉండడం ఆమెకు నిరాశ కలిగించింది ఇంట్లో ఉండగానే కొన్ని కోర్సులు పూర్తి చేయాలనుకున్న ఈషాకు ఇంటర్నెట్ సమస్య పెద్ద సమస్యగా మారింది ఈ విషయాన్ని తన తండ్రి ముఖేష్కి చెప్పింది తన కూతురి సమస్యను విన్న అంబానీ తన కూతురికే కాదు లక్షలాది మంది భారతీయులకు తక్కువ తక్కువ మంచి క్వాలిటీ హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందించాలని జియోని ప్రారంభించారు ఇలా జియో స్థాపన జరిగింది ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయి అంబానీ పంతొమ్మిది వందల ముప్పై మూడు డిసెంబర్ ఇరవై జన్మించారు సౌరాష్ట్రలోని జూనాగఢ్ జిల్లాలో జన్మించారు ఆయన ప్రారంభంలో అంబానీ కుటుంబం ఆర్థికంగా చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది అందుకే హై స్కూల్ వరకు మాత్రమే ఆయన చదువు సాగింది తర్వాత ఆయన చాలా చిన్న చిన్న పనులతో జీవితాన్ని ప్రారంభించారు పదహారు సంవత్సరాల వయసులోనే ఎమన్ వెళ్ళారు అక్కడ పెట్రోల్ పంప్లో హెల్పర్గా చేశారు నెలకి మూడు వందల రూపాయలు వచ్చేవి ఆ తర్వాత ముంబై వచ్చేశారు ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టారు ఆయన ఏ వ్యాపారం ప్రారంభించినా అంతా సక్సెస్ అయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బైలో ముంబైలోని బులేశ్వర్ ప్రాంతంలో రెండు పడక గది ఇంట్లో ఉండేవారు ధీరుబాయ్ కుటుంబం ఆ తర్వాత ధీరుభాయ్ కోల్వాలో పద్నాలుగు అంతస్తుల భవనం కొన్నారు అక్కడే కుటుంబ సభ్యులందరూ ఉండేవారు ఇలా రిలయన్స్ ఇండస్ట్రీస్ను ధీరుభాయ్ అంబానీ ప్రారంభించారు నిమిషానికి కోటి పదిహేడు లక్షలు సంపాదిస్తారు ముఖేష్ అంబానీ శాఖాహారి అయిన ముఖేష్ అంబానీకి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబ విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అందుకే ఒక కేసులో తమ్ముణ్ణి జైలుకు వెళ్లకుండా నగదు కట్టి కాపాడారు కూడా ముఖేష్ అంబానీ ప్రతి ఆదివారం వారితోనే ఉంటారు ప్రపంచంలో అత్యంత ధనిక పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ముఖేష్ చాలా సాధారణ జీవితాన్ని గడుపుతారు ఆయన ఇప్పటి వరకు మద్యం కూడా ముట్టుకోలేదు బిలేనీర్ అయినప్పటికీ ముఖేష్ ముంబై రోడ్ సైడ్లో పావుబాజీని తినడానికి ఇష్టపడతారు ఇప్పటికీ మైసూర్ కేఫ్ నుంచి టిఫిన్ తెప్పించుకుంటారాయన కొత్త టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు ముఖేష్ అంబానీ సాధారణ వైట్ చొక్కా బ్లాక్ ఫ్యాంట్ ధరించడానికి ఇష్టపడతారు హాకీ ఆటను అమితంగా ఇష్టపడతారాయన ప్రభుత్వం జట్ కేటగిరీ రక్షణ కల్పించిన ఏకైక భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భారతదేశం మొత్తం పన్ను ఆదాయంలో ఐదు శాతం ముఖేష్ అంబానీ కంపెనీలే చెల్లిస్తున్నాయి అంతేకాదు ఆది గోద్రేజ్ ఆనంద్ మహీంద్రా ఆనంద్ జైన్ వంటి మన దేశంలోని చాలామంది ప్రముఖ వ్యాపారవేత్తలు ఒకప్పుడు ఆయన స్కూల్ మేట్స్ వారి స్నేహం నేటికీ కొనసాగుతోంది అన్నదమ్ముల మధ్య వివాదం చూస్తే ధీరుబాయ్ అంబానీ రెండు వేల రెండులో కన్నుమూశారు ధీరుబాయ్ ఎలాంటి వీలునామా రాయకపోవడంతో రిలయన్స్ ను టేక్ ఓవర్ చేసేందుకు అన్నదమ్ముల మధ్య యుద్ధం మొదలైంది ధీరుబాయి అంబానీ మరణం తర్వాత రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ముఖేష్ అంబానీ బాధ్యతలు తీసుకున్నారు అనిల్ అంబానీ వైస్ చైర్మన్ అయ్యారు రెండు వేల నాలుగులో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం మరింత పెరిగింది ధీరుబాయ్ వ్యాపార సామ్రాజ్య విభజనకు అది కారణమైంది ఇద్దరు విడివిడిగా వ్యాపార చేసుకున్నారు రిలయన్స్ ఇన్ఫోకామ్ తమ్ముడు అనిల్ అంబానీకి వెళ్ళింది తర్వాత ఇది రిలయన్స్ కమ్యూనికేషన్ గా రూపాంతరం చెందింది రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ కంపెనీలు ముఖేష్ అంబానీకి వచ్చాయి వాటిలో కూడా రాణించారు ముఖేష్ అంబానీ అయితే ఎంత విభేదాలు వచ్చి వ్యాపారాల్లో విడిపోయినా తమ్ముడు కంపెనీలు లాసు రావడం చాలా వరకు కోట్ల రూపాయలు నష్టాలు చవిచూడడంతో చివరకు తను ఓ కంపెనీకి చెల్లించాల్సిన డబ్బులు కూడా చెల్లించలేని స్థితిలో అనిల్ ఉన్నప్పుడు అన్నయ్య ముఖేష్ అంబానీ తమ్ముడికి సహాయం చేశారు ఆయన జైలుకు వెళ్లకుండా కాపాడారనే చెప్పాలి తన తమ్ముడికి ఓ కంపెనీ విషయంలో బకాయి ఉంటే దాన్ని కూడా ముఖేష్ తీర్చారు స్వీడిష్ సంస్థ ఎరిక్సన్కు బకాయిలు చెల్లించడంలో ముఖేష్ తమ్ముడికి సహాయం చేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం న్యాయస్థానం ఇచ్చిన గడువులోపు ఎరిక్సన్కు చెల్లించాల్సిన మొత్తం ఐదు వందల యాభై కోట్ల రూపాయల వడ్డీ బకాయిలు తీర్చేశారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో రిలయన్స్ కమ్యూనికేషన్ ఎరిక్సన్ కంపెనీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఆర్కామ్ నెట్వర్క్ను ఆపరేట్ చేయడానికి ఎరిక్సాన్ అగ్రిమెంట్ చేసుకుంది ఆ సేవలకు సంబంధించిన బకాయిలు చెల్లించలేదని ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ కేసులో అనిల్ అంబానీని దోషిగా తేల్చింది న్యాయస్థానం ఎరిక్సన్కు బకాయిలు చెల్లించేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది అనిల్ అంబానీతో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లను కూడా కోర్టు ఆదేశించింది డబ్బులు చెల్లించలేకపోతే మూడు నెలల జైలు శిక్ష విధించాల్సి వస్తుందని స్పష్టం చేసింది ఆర్కామ్ సంస్థ సుప్రీంకోర్టు దగ్గర నూట పద్దెనిమిది కోట్లను జమ చేసింది తన తమ్ముడు జైలుకి వెళ్లడం ఇష్టం లేని ముఖేష్ అంబానీ మిగిలిన సొమ్ము మొత్తం కూడా చెల్లించారు ఇలా వందల కోట్ల రూపాయల సహాయం చేశారు తమ్ముడి కోసం రిలయన్స్ గ్రూప్ రెండుగా విడిపోయిన తర్వాత అనిల్ అంబానీని ముఖేష్ అంబానీ ఆదుకోవడం ఇది రెండోసారి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రిలయన్స్ కమ్యూనికేషన్కు చెందిన మూడు వేల కోట్ల రూపాయల విలువైన వైర్లెస్ సామాగ్రిని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకాం కొనుగోలు చేసింది అప్పట్లో ముఖేష్ అంబానీ నికర ఆస్తుల విలువ చూస్తే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో పదకొండవ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు ఆయన నిక్కర ఆస్తుల విలువ సుమారు భారతీయ కరెన్సీలో పది లక్షల కోట్ల రూపాయలు ఒకవేళ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ రోజుకి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా లేదా విరాళంగా ఇచ్చిన వారి సంపద మొత్తం అవ్వడానికి మూడు లక్షల నలభై వేల మూడు వందల డెబ్బై తొమ్మిది రోజులు పడుతుంది అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు చొప్పున లెక్క కడితే తొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరాల ఆరు నెలలకు అంబానీ ఫ్యామిలీ సంపద జీరోకి చేరుకుంటుంది బ్లూంబర్గ్ బిలేనియర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అంబానీ నికర ఆస్తుల విలువ దాదాపు ఒకటి పాయింట్ తొంభై ఎనిమిది లక్షల కోట్లు పెరిగిందని తెలుస్తోంది ఇటు చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు దేశమంతా టాక్ నడుస్తోంది ఇక ముఖేష్ అంబానీకి విలువైన ఆస్తులు ఇల్లు చూస్తే ముంబైలోని ముఖేష్ అంబానీ కుటుంబం నివసించే భవనం పేరు యాంటీలియా ఇరవై ఏడు అంతస్తులు ఉంటుంది తొమ్మిది హై స్పీడ్ ఎలివేటర్లు ఇందులో ఉన్నాయి గ్రాండ్ బ్యాల్రూమ్ థియేటర్ దేవాలయం గార్డెన్స్ ఇందులో ఉన్నాయి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవనం దీని విలువ ఒక బిలియన్ డాలర్స్ ఆరు వందల మంది సిబ్బంది ఉంటారు ప్రైవేట్ మూవీ థియేటర్ హెలీప్యాడ్ స్విమ్మింగ్ పూల్ వంటి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ముఖేష్ అంబానీ ఎంతటి పనిలో ఉన్నా కూడా ప్రతి మూడు సినిమాలు చూస్తారట ఇక రెండో విలువైన ఆస్తి యూకేలోని స్టోక్ పార్క్ ఇది మరో విలువైన ఆస్తి చెప్పాలి సినిమాల్లో చూసే ఉంటారు యూకేలో ఉంటుంది ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరిట రిజిస్టర్ అయింది ఇది నలభై తొమ్మిది బెడ్రూమ్లు ఉంటాయి పదమూడు టెన్నిస్ కోర్టులు పద్నాలుగు ఎకరాల ప్రైవేట్ గార్డెన్ దీని సొంతం దీని విలువ ఐదు వందల తొంభై మూడు కోట్లు ఉంటుంది ఇక మాండ్రిన్ ఓరియంట్ హోటల్ న్యూయార్క్లోని కొలంబస్ సర్కిల్లో ఉన్న రెండు వందల నలభై ఎనిమిది గదుల ప్రాపర్టీ ఇది సిటీలోని అత్యంత విలాసవంతమైన హోటల్లో ఇది కూడా ఒకటి వివిధ హాలీవుడ్ ప్రముఖులు ఇక్కడికే వస్తూ ఉంటారు రెండు వేల ఇరవై రెండులో సుమారు రెండు వేల కొనుగోలు చేశారు సైడ్ విల్లా రెండు వేల ఇరవై రెండులో లో ముఖేష్ అంబానీ దుబాయ్ పామ్ జుమేరాకు చెందిన లగ్జరీ ప్రాపర్టీ కొన్నారు దుబాయ్ లోని పామ్ జుమేరాలో మూడు వేల చదరపు అడుగుల భవనం చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసమే తీసుకున్నారు ఇందులో పది బెడ్రూమ్లు విశాలమైన డైనింగ్ ఏరియా ఇండోర్ అండ్ అవుట్డోర్ పూల్స్ ప్రైవేట్ స్పా సెలూన్ కూడా ఉంది డెబ్బై మీటర్ల పొడవైన ప్రైవేట్ బీచ్ కి ప్రత్యేక యాక్సెస్ కూడా ఉంది ఆరు వందల యాభై కోట్లు పెట్టి దీన్ని కొనుగోలు చేశారు ఇక దుబాయ్లోని మరో కూడా ఉంది ముఖేష్ అంబానీ పామ్ జుమెరాలో ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన తర్వాత క్వైట్ వ్యాపారవేత్త మహమ్మద్ అల్షయా కుటుంబం నుంచి సమీపంలో మరో విలాసవంతమైన విల్లా కొన్నారు దీని విలువ పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు ఉంటుంది ముఖేష్ అంబానీకి భారతదేశంలో కూడా విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి ముంబై ఢిల్లీ గుజరాత్లో ఖరీదైన నివాసాలు ఉన్నాయి గుజరాత్లోని చోర్వాడ్లో వందేళ్ల పూర్వీకుల ఇల్లు ఉంది దీరుభాయ్ అంబానీ చిన్ననాటి ఇల్లు ఇది దీన్ని దీరుభాయ్ అంబానీ మెమోరియల్ హౌస్గా మార్చారు ఈ సాంప్రదాయ గుజరాతీ స్టైల్లో ఉంటుంది అంబానీ కుటుంబానికి ఇంకా ఢిల్లీ నోయిడా అనేక స్టేట్స్లో నివాసాలు హోటల్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇతర ఎన్నో ఆస్తులు కూడా ఉన్నాయి రిలయన్స్కు చెందిన అన్ని కార్పొరేట్ ఆఫీసులు సొంత భవనాల్లోనే ఉంటాయి ముంబైలోని ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్ను కూడా నెలకొల్పారు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ముంబైలోని మార్చ్ రెండు వేల ఇరవై రెండున ప్రారంభించారు ఇక ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులను కూడా చాలా బాగా చూసుకుంటారు ఆయన తన తండ్రి నుంచి కూడా కంపెనీలో కొనసాగుతున్న ఉద్యోగులు ఉన్నారు ముఖేష్ అంబానీ నివాసం ఉండే యాంటెలియాలో పనిచేసే కార్మికులకు నెలకు లక్షల రూపాయల జీతం ఇస్తారు రిలయన్స్ ఉద్యోగులకు కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తారనే పేరు ఉంది మనోజ్ మోడీ అనే ఉన్నత ఉద్యోగ్కి ముంబైలోని పదిహేను వందల కోట్ల రూపాయల విలువైన ఇంటిని కూడా కానుగ్గా ఇచ్చారు ఆయన మనోజ్ మోడీకి ముఖేష్ అంబానీ ఇచ్చిన ఇల్లు ముంబైలోని నేపిఎన్ సీ రోడ్లో ఉంటుంది సుమారు ఒకటి పాయింట్ ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లోని ఫర్నిచర్ ఇటలీ నుంచి దిగుమతి చేశారు మొత్తం ఇరవై రెండు అంతస్తుల ఇల్లు ఇది మనోజ్ మోడీ ఏదో సాదాసీదా ఉద్యోగ్ కాదు ప్రస్తుతం అయినా రిలయన్స్ రిటైల్ రిలయన్స్ జియో డైరెక్టర్గా పనిచేస్తున్నారు ముఖేష్ అంబానీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అంబానీకి రైట్ హ్యాండ్గా పేరు తెచ్చుకున్నారాయన రిలయన్స్లో దశాబ్దాలుగా పనిచేస్తున్నారు ధీరుభాయ్ అంబానీ కాలంలోనే ఆయన రిలయన్స్లో ఉద్యోగ్గా చేరారు రిలయన్స్ సామ్రాజ్య విస్తరణలో మనోజ్ మోడీ కీలక పాత్ర పోషించారు డీల్స్ చేయడం వ్యాపారంలో టెండర్ కోట్ ఇలా ఎన్నో కీలక విషయాల్లో ఆయన కంపెనీకి సహాయం చేశారు ముఖ్యంగా రిలయన్స్ సంస్థ ఒక్క రూపాయి కూడా నష్టపోని విధంగా ఆయన ఎన్నో కాంట్రాక్ట్లను సీల్ చేశారట పంతొమ్మిది వందల ఎనభైలో మనోజ్ మోడీ రిలయన్స్లో చేరారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నారు ఆ సమయంలో ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ కు నేతృత్వం వహిస్తున్నారు మనోజ్ మోడీ తండ్రి హరిజీవన్ దాస్ కూడా ముఖేష్ తండ్రి తో కలిసి పనిచేశారు నష్టాల్లో ఉన్న కంపెనీలను కొని లాభాల్లోకి తీసుకువస్తారు ముఖేష్ అది ఆయన వ్యాపారం స్టైల్ హేమ్లెస్ బొమ్మల వ్యాపారం కూడా అంతే రెండు వేల పంతొమ్మిదిలో క్షీణ దేశంలో ఉన్న హేమ్లెస్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టింది ఇది చాలా పెద్ద వ్యాపార డీల్గా అప్పట్లో అందరూ అనుకున్నారు ఈ ఒప్పందం విలువ సుమారు ఆరు వందల యాభై కోట్లు ఉంటుందని అంచనా ఇలా వ్యాపారాన్ని సక్సెస్ బాట పట్టించారు ఆయన ఇక రిలయన్స్ ఫౌండేషన్ గురించి చెప్పుకోవాలి రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతుతో రిలయన్స్ ఫౌండేషన్ స్థాపించారు రెండు వేల పదిలో ఆయన శ్రీమతి నీతా అంబానీ బాధ్యతలు చూసుకుంటున్నారు కంపెనీ దాతృత్వ కార్యక్రమాలన్నీ ఆమె చూసుకుంటున్నారు రిలయన్స్ ఫౌండేషన్ రెండు వేల ఇరవై రెండు వరకు గ్రామీణ సాధికారత పోషకాహార భద్రత పర్యావరణ పరిరక్షణ విద్య అలాగే క్రీడలు వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశంలో సుమారు ఏడు కోట్ల మందికి సేవ చేసింది ఇది భారతదేశ కుబేరుడు ముఖేష్ అంబానీ గారి రియల్ స్టోరీ ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు మన భారతదేశ వ్యాపార దిగ్గజాల్లో ఎవరంటే ఇష్టమో కామెంట్లో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు